కీలక నేతలంతా టీడీపీకి షాకుల మీద షాకులు ఇస్తున్నారు. తాజాగా కేఈ ప్రభాకర్ ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. అనుచరులకు టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని ఆవేదన చెందిన ఆయన వారితో సమావేశమై ఈ నిర్ణయానికి వచ్చారు. రాజీనామా అనంతరం కేఈ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీడీపీని వీడడం బాధగా ఉందన్నారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ విధానాలనే టీడీపీలోనూ అవలంబిస్తున్నారన్నారు. తన అన్న కేఈ కృష్ణమూర్తి పార్టీ మారతారా లేదా అన్నది ఆయన ఇష్టమన్నారు. వైసీపీ నుంచి తనకు ఆహ్వానం రాలేదని వస్తే వెళ్తారని కేఈ ప్రభాకర్ స్పష్టం చేశారు. ఇదే పరిస్థితి జిల్లాలో విభేదాల గురించి తనకు జరుగుతున్న ఇబ్బందుల గురించి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా అధిష్టానం స్పందించకపోవడంతోనే తాను రాజీనామా చేయాల్సి వచ్చింది. ఏ పార్టీలో చేరబోయేది త్వరలో చెప్తానని కేఈ ప్రభాకర్ అంటున్నప్పటికీ ఆయన వైఎస్ఆర్సీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కేఈ ప్రభాకర్ టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కొద్దిసేపట్లో కార్యకర్తల సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. రాజీనామా చేస్తున్నారా? మీతో పాటు మీ సోదరులు కూడా రాజీనామా చేసే అవకాశం ఉందా? అంటే కేవలం డబ్బున్న అహంకారంతో ఇవన్నీ చేయగలుగుతున్నారు. అంటే కర్నూలు జిల్లాలో టీడీపీ పార్టీ అనేది లేకుండా చేయాలనే వారి ఉద్దేశము. అది పార్టీ అధిష్టానం తెలుసుకుంటే బాగుంటుంది. తొందర తెలుసుకోవాలి, అది తెలుసుకునే తర్వాత ఈ పార్టీకి దూరంగా ఉండాలని ఆలోచన. భవిష్యత్తు నిర్ణయం ఎట్లా ఉంటుంది? భవిష్యత్తు అంటే నాకు అనేక పార్టీల మద్దతు ఇవ్వడం నేను ఇనామినేట్గా ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది. సరే కార్యకర్తలందరినీ చర్చించి ఏ పార్టీలు చేస్తే బాగుంటుందో వారి అభిప్రాయం జరిగింది. మరి